Hello everyone, I'm Dr. Divyashree, consultant dermatologist at Dermis Skin and Hair Clinic, Hyderabad. Iroju nenu cheppe topic enti ante daily skin care routine. Ante manam roju man skin ki em use cheyali. The first thing is cleanser. Cleanser anedi manamu instead of soap chaala mandi vaadutuntaru. Soap lo koncha hard chemicals untai. So cleanser anedi mana face patti and chaala mandi vaalla profession patti మేకప్ అది యూజ్ చేస్తుంటారు. టూ థింగ్ ఫస్ట్ ఏంటి అంటే మేకప్ కంపల్సరీ రిమూవ్ చేయాలి అంత ఎండ్ ఆఫ్ ద డే. రిమూవ్ చేయడానికి సన్ క్లెన్సర్ అనేది యూజ్ చేయాలి. సో క్లెన్సర్స్ మళ్ళీ మన స్కిన్ టైప్ బట్టి మన అవసరాన్ని బట్టి వేరే వేరే క్లెన్సర్స్ అండ్ ఫేస్ వాష్లు ఉంటాయి. ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ అంటే ఎక్కువ జిడ్డుగా ఉంటుంది, కొందరికి పింపుల్స్ వస్తుంటాయి, అలాంటి వాళ్ళకి సాలిసిలిక్ యాసిడ్ అనే కాంబినేషన్తో ఉన్న సన్ క్లెన్సర్ అయితే చాలా బెటర్. అండ్ కొంచెం ఆయిలీగా ఉంటుంది, ఎక్కువ డ్రై కాకుండా, సో కాంబినేషన్ స్కిన్ అంటాము. వాళ్ళకి టీ ట్రీ బేస్డ్ ఆర్ అలోవెరా బేస్డ్ కాంబినేషన్తో వెళ్తే బెటర్. అండ్ ఇంకొకటి ఏంటి, డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ డ్రై అనిపిస్తుంది. సో వాళ్ళు వాడే క్లెన్సర్లు ఎస్పెషల్లీ క్రీమీ బేస్డ్ ఆర్ ద మాయిశ్చరైజర్ బేస్డ్ క్లెన్సర్స్ ఆర్ ఫేస్ వాష్ ఉంటుంది. సో అది యూజ్ చేస్తే మళ్ళీ వాళ్ళ స్కిన్లో టైమ్ ఉండి మాయిశ్చర్ అయ్యి స్కిన్ మంచిగా కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటి అంటే ఎస్పెషల్లీ కొందరికి నల్ల మచ్చలు ఆ డార్క్ ఉన్న వాళ్ళకి గ్లైకోలిక్ బేస్డ్ ఫేస్ వాష్ తీసుకుంటే స్లోగా నల్ల మచ్చలు కూడా తగ్గుతూ వస్తాయి. సో మీరు ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అయితే మీ అవసరాన్ని బట్టి డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ సెకండ్ ఏంటి అంటే క్లెన్స్ చేసుకున్న తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ మీరు ఏం చేయాలి అంటే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటారు, ఎస్పెషల్లీ ఏంటి అంటే పింపుల్స్ ఉన్న వాళ్ళు, నాకు చాలా జిడ్డుగా ఉంది మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టాలా అని. లేదు, కంపల్సరీ మాయిశ్చరైజర్ పెట్టాలి. డ్రై స్కిన్ అయినా ఆయిలీ స్కిన్ అయినా మాయిశ్చరైజర్ ఈజ్ కంపల్సరీ. సో మీరు ఒకసారి డాక్టర్ చూస్తే మీ స్కిన్ బట్టి ఏ మాయిశ్చరైజర్ వాడాలి ఏంటి మీ స్కిన్ టైప్ బట్టి చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటి, డే క్రీమ్స్ వాడుతుంటారు, నైట్ క్రీమ్స్ వాడుతుంటారు. డే క్రీమ్ వాడే వాళ్ళు ఏంటి అంటే డే క్రీమ్లో మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ ఉన్నది వాడితే దట్ విల్ అది మీ చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది బయట ఎండ రేస్ నుంచి కూడా. అండ్ నైట్ క్రీమ్కి వచ్చేటప్పటికి హైడ్రేషన్ ఉన్నవి, ఓవర్ నైట్ చేస్తాం కాబట్టి వాటిని మంచిగా స్కిన్లో హైడ్రేషన్ ఉన్నవి. మళ్ళీ అది కూడా మన అవసరాలు బట్టి, అంటే ఏజింగ్గా ఫోటో ఏజింగ్ కానీ నార్మల్ ఏజ్ అయ్యే వారికి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఆర్ యాంటీ ఏజింగ్ సీరమ్స్ ఉంటాయి. ఒకవేళ నల్ల మచ్చలు ఉన్నాయనుకోండి, నల్ల మచ్చల వారికి డిఫరెంట్ క్రీమ్స్ ఉంటాయి, అండ్ విటమిన్ సి సీరమ్ కానీ విటమిన్ ఈ సీరమ్ కానీ. సో మన అవసరాన్ని బట్టి, మన కన్సర్న్ బట్టి మనము డే క్రీమ్ ఆర్ నైట్ క్రీమ్స్ వాడుకోవాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సన్స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అంటే చాలా మంది అడుగుతుంటారు, ఇండోర్లో ఉన్నాం కదా, ఇంట్లో ఉంటున్నాం కదా, కార్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, సన్స్క్రీన్ ఎందుకు అనేసి. ఇర్రెస్పెక్టివ్ అండి, మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కార్లో వెళ్తున్నా కూడా సన్స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం రెయినీ అయినా క్లౌడీ అయినా నార్మల్ సన్నీ డే అయినా ఏ డే అయినా 365 days యూ హ్యావ్ టు అప్లై ద సన్స్క్రీన్ అండి. డ్యూరింగ్ ద డే టైమ్ ఎస్పెషల్లీ మనం బయటకు వెళ్ళే కన్నా ముందు 15 minutes ముందు సన్స్క్రీన్ పెట్టుకొని బయటకు వెళ్ళాలి. అండ్ మనము మార్కెట్లో చూస్తుంటాము చాలా సన్స్క్రీన్స్ యాక్టింగ్ ఫర్ 16 hours అని 18 hours అని అలా ఉండదు. ఎనీ సన్స్క్రీన్ ఓన్లీ 2.5 to 3 hours వరకు పనిచేస్తుందండి. సో మార్నింగ్ పెట్టుకున్న మళ్ళీ మీరు బయట తిరుగుతున్నారు అంటే మళ్ళీ 3 hours తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దాని మీద సన్స్క్రీన్. సో సన్స్క్రీన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అలా కంటిన్యూస్గా సన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు అనుకోండి తొందరగా ఏజింగ్ అనేది కనిపిస్తుంది. నార్మల్గా ఏజింగ్ మనకి ఏజ్తో వచ్చేసేది సన్ వల్ల మన స్కిన్లో ఉన్న ఎలాస్టిన్, కొలాజిన్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి తొందరగా ఏజింగ్ అనేది కనిపిస్తుంది. సో సన్స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్నైనా ఎవరినైనా అప్రోచ్ చెయ్యి, మీ స్కిన్ టైప్ను చూసేసి డైలీ రొటీన్గా ఒక క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ అడ్వైస్ చేసేసుకొని యూజ్ చేస్తే బెటర్.